ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య ఏడవ మంగళవారము పేతురు బోధనా పీఠ ఉత్సవము మొదటి పేతురు రాసిన ఒకటవ ఐదవ అధ్యాయము వచనము నుండి వచనం వరకు మొదటి పట్టణము పేతురు రాసిన ఒకటవ లేఖ ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు తోటి సంగపు పెద్దనైన నేను మీలోని సంగపు పెద్దలను హెచ్చరించుచున్నాను క్రీస్తుపడిన శ్రమలకు నేను ఒక సాక్షినై ఉండి బహిరంగమనర్పబడనున్న మహిమలో నేను భాగ్యస్వామిని అగుదును నేను విన్నవించినది ఏమనా మీ ఆధీన మందున్న దేవుని మందకు కాపరులు కండు అయిష్టముతో కాక దేవుని చిత్తము అనుకొని ఇష్టపూర్వకముగా దానిని కాపాడుడు దుర్లభమైన ఆపేక్షతో కాక మనఃపూర్వకముగా దానిని కాయుడు మీ ఆధీనమందున్న వారిపై అధికారము చలాయింపక మీరు మందకు మాతృకగా ఉండు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎన్నటికిని క్షీణింపని మహిమాన్విత కిరీటమును పొందుదురు ఇది సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు తరువాత యేసు ఫిలిప్పు కైసీరియా ప్రాంతమునకు వచ్చెను ప్రజలు మనిషి కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను అందుకు వారు కొందరు స్నాపకుడుగు యోహాను అనియు కొందరు ఏలియా అనియు మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని ఏసు వారిని అడిగెను అందుకు సిమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను యో నా పుత్రుడవగు సిమోను నీవు ధన్యుడవు నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు నీవు పేతురువు ఈ రాతి మీద నా సంగమును నిర్మించెదను నరశక్తులు దీనిని జయింపజాలవు నేను నీకు పరలోక రాజ్యపు తాలపు చెవులను ఇచ్చెదను భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును ఇది క్రీస్తు సువిశేషం క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక